ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి కాలం పూర్తయింది. నిన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇక ఆ సందర్భంగా ఎస్సిసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు మీడియా అందించిన సహకారానికి ధన్యవాదాలు చెబుతున్నా అని అన్నారు. ఎన్నికల నిర్వహణ పట్ల నేను పూర్తి సంతృప్తిగా ఉన్నానని, రీపోల్ కూడా లేకుండా ఎన్నికలు నిర్వహించడం చాలా అరుదుగా జరుగుతుంది అని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల్లో కాకుండా సాధారణ ఎన్నికల స్థాయిలో ఈ ఎన్నికలు నిర్వహించాము అని ఆయన చెప్పుకొచ్చారు. ఇవన్నీ ప్రభుత్వం నుండి సిఎస్ నుండి పూర్తి సహకారం లభించడంతోనే సాధ్యమయ్యిందని ఆయన మీడియాకు వివరించారు. మీడియా ద్వారా సిఎస్ కు సహచర ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. వ్యవస్థల మధ్య అంతరాలు అనవసరంగా వచ్చాయి అని ఆయన మీడియా ముందు తెలిపారు. ఎన్నికల సిబ్బందిని సెలవుల్లో వెళ్లమన్నారు అని, దీన్ని వెంటనే చక్కదిద్దామని ఆయన చెప్పుకొచ్చారు. నా ఓటు తెలంగాణలో రద్దు చేసుకుని నా గ్రామంలో ఓటు అడిగాను అని, అది నిరాకరించడం వల్ల వివాదమైన అది టీకప్లో తుపానుగా మారింది అని ఆయన వివరించారు. ఇంకా నా ఓటు హక్కు కలెక్టర్ వద్ద పెండింగ్ లో ఉంది అని, ఓటు హక్కు కోసం హైకోర్టుకు వెళ్తానని, పోరాటం చేస్తాను అని ఆయన వెల్లడించారు. ఎన్నికల కమిషనర్ ఒక రాజ్యాంగ వ్యవస్థ అని ఆయన అన్నారు. 240K ద్వారా విస్తృత అధికారాలు రాజ్యాంగం కల్పిస్తుంది అని ఆయన తెలిపారు. ఎన్నికల కమిషనర్ ఇతర వ్యవస్థలలో జోక్యం చేసుకోకూడదు అని ఆయన సూచించారు. వాటికి గౌరవం ఇవ్వాలి. వ్యవస్థలపై నాకు పూర్తి అవగాహన ఉందన్నారు. నామినేషన్ వెయ్యనీయనప్పుడు మరో అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నం చేశామని ఆయన చెప్పుకొచ్చారు.